please share, like and subscribe Film Tree channel. మీ పరంగా మీకు రెమ్యునరేషన్ ఇస్తున్న రెమ్యునరేషన్ సాటిస్ఫైడ్ అండి? యా, ప్రస్తుతం నేను సాటిస్ఫాక్షనరీ అమౌంట్సే తీసుకుంటున్నాను. మీకు మీ వర్క్ చేసిన మూవీస్ అన్నిటిలో మనకి ఇది ది బెస్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు, సెకండ్ మూవీ ఘర్షణ, ఇట్ బికేమ్ ఘర్షణ శ్రీనివాస్ అంటున్నారా, జాలదా నాకు, ఇంకా ఇంకేం చెప్పను. ఓకే, ఇప్పటికే అదే అంటున్నారా? ఓకే, ఘర్షణ శ్రీనివాస్ అంటేనే గుర్తుపడతారు, శ్రీనివాసులు చాలా మంది ఉంటారు కదా. బుల్లి తెరకొస్తే కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు, యా, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా హీరోయిన్కి. అవును, ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ రన్ అయిందండి అది? అది ఇప్పుడు 6th ఇయర్ అనుకుంటా నేను. రన్ అవుతుందా ఇంకా? ఇంకా రన్ అవుతుంది. ఇప్పుడు కూడా చేస్తున్నారా? లేదు, నేను కరోనా ముందు నాకు పేరుగా చేసేటామే చెయ్యనని చెప్పిందంట. సో తందుకని ఇంకా మా అక్కడి నుంచే తగ్గించేశారు. ఇంకా ఇంకా జనరేషన్ ఏదో చేంజ్ మళ్ళీ ఇంకా మమ్మల్ని ఏం పిలవట్లే. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? కరోనా వచ్చిందిగా, కరోనా టైంలో మంచి 2-3 ఆపర్చునిటీస్ వచ్చినాయి, పోయినాయి. స్ట్రగుల్ అయ్యారు మీరు కూడా కరోనా టైంలో? 5 డేస్ 6 డేస్ ఐ వాజ్ హాస్పిటలైజ్డ్. ఓకే, అందుకే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. కీ అని రాస్తారు కదా, బిఫోర్ క్రీస్తు శకము, తర్వాత క్రీస్తు శకము, ఇప్పుడేమో కరోనా శకం. మీరు వర్క్ చేసిన అందరిలో మీకు బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరు? టేకింగ్ విషయంలో అందరూ లెజెండరీ డైరెక్టర్స్ అండి. శ్యామ్ బెనగల్తో చేశాను నేను, శంకర్ గారితో పనిచేశాను అనుకుంటా, శంకర్ గారితో చేశాను. తర్వాత రాఘవేంద్రరావు గారు మంచి మంచి, గౌతమ్ మీనన్, ఈయన మన గుణశేఖర్, అలా మొదలైంది. ట్రైలర్లో ఉన్నారు కదా మీరు? అది అంతే అదృష్టం, అది ట్రైలరే నా యాక్టర్ యాక్టింగ్. నందిని రెడ్డి గారిది. అవును, నందిని గారిది. అవును, అయితే దాంట్లో నాని వాజ్ హీరో. హీరో అట్లా చాలా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారండి, మంచి వాళ్ళు అండి అందరూ. రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, తేజ గారు. మీ అభిమాన హీరో ఎవరండి అసలు? నా అభిమాన హీరో ఒకప్పుడు కృష్ణ గారు. ఓకే, తర్వాత చిరంజీవి గారు. చిరంజీవి గారితో కూడా కలిసి పనిచే, ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా ఉంది చేస్తున్నాను గాడ్ ఫాదర్ లో. ఆయన షేర్ చేసుకున్నారండి? కృష్ణ గారి ఫైట్ అంటే ఇష్టం ఉండే, అందుకని అప్పుడు ఆ చిన్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఇంకా తర్వాత ఈయన డాన్స్కి వస్తే అందరికన్నా ఇప్పుడు కూడా వేయగలుగుతాడు, ఆయన ఇప్పుడు కూడా వేయగలుగుతాడు చిరంజీవి గారు. సో ఈజ్ ఎ మాస్టర్. ఇంకొకటి తెలుసా, చెప్పండి, నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, నేను మొట్టమొదట చూసిన, ఫిజికల్గా చూసిన, లైవ్గా చూసిన యాక్షన్ మూవీ ఏదైతే ఉందంటే అది కోతలరాయుడు, అది చిరంజీవి గారి సినిమా. ఓకే, తర్వాత బాలకృష్ణ గారి సినిమా చూసా, అంటే షూటింగ్ స్పాట్లో వెళ్ళి, వెన్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. ఓకే, ఫస్ట్ కోతలరాయుడు సినిమా షూటింగ్ చూసా. సో ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నా. స్క్రీన్ షేర్ చేసుకున్నారా ఆయనతో? చేసుకున్నా. ఓకే, జై చిరంజీవాలో చేశాను, జై చిరంజీవ, తర్వాత ఈ దాంట్లో స్క్రీన్ షేరింగ్ ఉంది, సేమ్ ఫ్రేమ్లో ఉన్నాం. మిమ్మల్ని ఆయన పర్సనల్గా పిలిచి మాట్లాడారంట కూడా కదా? మాట్లాడారు, మాట్లాడతారు కూడా, మాట్లాడాను. నాకు ఆ చనువు ఉంది, నేను చనువు తీసుకుంటాను కూడా, ఎందుకంటే ఐ వర్క్ ఫర్ హిమ్, వీ హ్యావ్ ఎ గుడ్ ర్యాపో అందరితో, బ్రదర్స్ ముగ్గురితో చేశా. ఐఎమ్ సో లక్కీ. నేను పవన్ కళ్యాణ్తో చేశాను, నాగబాబు గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను. ఎలా ఉంటుంది వాళ్ళ వ్యక్తిత్వం కానివ్వండి. మనము సి, ఐఎమ్ నాట్ దట్ రేంజ్ టు టాక్ అబౌట్ దేర్
ఇది వ్యక్తిత్వం గురించి. మనకెంత ర్యాప్ ఉందో అంతలో మనం మంచిగా ఉన్నాం, వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. మనకేం ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయండి మేబీ? నావి అదే ఇప్పుడు కేజీఎఫ్ 2 వస్తుంది, గాడ్ ఫాదర్ అని ఒకటి, గాడ్ సే అని ఒకటి చేశాను సత్యదేవ్ గారితో, సత్యదేవ్ గారితో గాడ్ సే చేశాను. ఇంకా పేర్లు కొన్ని, గీతా ఒకటి చేశాను. ఓకే, ఇంకా పేర్లు చాలా ఉన్నాయి, ఒక 10 సినిమాల దాకా ఆల్రెడీ చేసిన సినిమాలు ఉన్నాయి. జనరల్గానే కొంచెం కోపం ఎక్కువ, ఎప్పుడైనా అసలు కంప్లీట్ సహనం కోల్పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇండస్ట్రీ గురించి అట్లాంటి సిచ్యువేషన్, అదే ఆ ప్రొడ్యూసర్తో, ఒక ప్రొడ్యూసర్తో, ఆ ఒక డైరెక్టర్తో చూడు, అక్కడే టోటల్ సహనం కోల్పోయినాం అవుట్ రైట్. ఓకే, తిట్టేశారా? కమర్షన్ లేదు. ఓకే, దేనికైనా రెడీ అనుకున్నట్టు పోయినాం. ఆ తర్వాత మళ్ళీ మెచ్యూరిటీ, ఏజ్ అన్నీ కౌంట్ అవుతుంటాయి కదా, ఆ తర్వాత కూల్ అయిపోయినాము. అట్లా జరుగుతూ పోయింది.